गुड ईवनिंग एव्रीवन अंडी నేను ఇక్కడికి గెస్ట్గా కన్నా ఇందులో పని చేశాను ఒక పాట రాశాను ఇందాక విన్న ఏకాంత నేను రాసిన పాటే అండ్ థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు అండ్ థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్ యూ భైరవ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిలింలో ఒక మంచి పాట రాసే అవకాశం నాకు దొరికింది అండ్ నెక్స్ట్ యా యూజువల్లీ అందరూ చెప్తారు కదండి మన ఐస్ ఒక్కటే బ్లాక్ అండ్ వైట్ మనం చూసేవన్నీ కలర్ఫుల్గానే ఉంటాయి సో విత్ ఆల్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఐస్ ఈ కలర్ ఫోటోని చూసి అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను అండ్ చాందిని గారి గురించి సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆర్ తెలుగు సినిమా అండ్ న్యూ ఏజ్ సినిమా మీరు బలమైన పునాదులు నెక్స్ట్ జనరేషన్కి వేస్తున్నారు దానివల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకట్ గారి సినిమాటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్గా ఉందండి చాలా బాగుంది అండ్ సాయి రాజేష్ గారు మీరు నేను ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే బాగోదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు మీ కథ అద్భుతంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ యూజువల్లీ ఒకళ్ళు కథ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ఓవర్ షాడో అయిపోతారేమో అనిపిస్తుంది సందీప్ కానీ మీ రచన మీరు రాసిన ప్రతి మాట మీ ప్రతి షాట్ చాలా 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 బాగున్నాయండి సో అది స్టాండ్అవుట్గా ఉన్నారు అండ్ ఫ్యాంటాస్టిక్ సునీల్ గారి గురించి చెప్పడానికి నేను సరిపోను కాబట్టి నేనేం మాట్లాడలేదు సో థ్యాంక్ యూ భైరవ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ కీరవాణి గారు లాంటి ఒక పెద్ద మహావృక్షం కింద నుంచి వచ్చి సొంత పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఒక్క ట్యూన్లో కూడా లేదా ఒక చిన్న పర్క్యూషన్స్లో కూడా ఆయనలాగా లేకుండా చేయడం అనేది చాలా కష్టమైన విషయం అండ్ అది మీ మొదటి 2-3 సినిమాల్లోనే చేయడం అనేది చాలా గ్రేట్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ అండ్ బెన్నీ గారు యాజ్ అ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా ఫర్ కండక్టింగ్ దిస్ వీ ఆల్ ఫీల్ అలైవ్ థ్యాంక్ యూ